ఇప్పుడు రీసెంట్ ప్రాజెక్ట్ మీద అందరి కళ్ళు పడ్డాయి. వినయ విధేయ రామ. ఓకే ఓకే. యా యా. అసలు దాంట్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, రామ్ చరణ్ మీతో ఎలా ఉన్నారు, రామ్ చరణ్ ఏ విధంగా కనిపిస్తారు, ఇన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ మధ్యలో ఉన్నాయి. ఆయన రామ్ చరణ్ నేను సో అయితే ఇప్పుడు రామ్ చరణ్తో ర్యాపో ఎలా ఉందో చెప్పారు. ఆయనతో అంటే సి ర్యాపో వర్క్ వర్క్ వీఆర్ వెరీ గుడ్. ఆయన సెట్కి వస్తే మొన్న గుళ్ళో ఒక దగ్గర షూటింగ్ అవుతా ఉంటే అసిస్టెంట్స్ అందరూ బయట ఉన్నారు బికాజ్ టూ చాలామంది పీపుల్ ఉన్నారని చెప్పేసి ఆయన మేకప్ మ్యాన్ వచ్చి ఆయన హెయిర్ దూకుంటూ ఉన్నారు. నేను అక్కడ పక్కన నిలబడి ఐ వాజ్ జస్ట్ అబ్జర్వింగ్ హిమ్ ఏం చేస్తున్నారు ఆయన నేను చూస్తూ ఉంటే చూ లాట్స్ లాట్ ఆఫ్ దెమ్ డోంట్ డూ ఇట్ ఇదర్ సెంటిమెంట్ ఆర్ హైజీన్ వాట్ ఎవర్ ఫ్యాక్టర్స్ అని తప్పని చేసుకోమని ఇచ్చేసారు. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ హీ ర్యాప్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. రీసెంట్గా విజయ్ దేవరకొండతో వర్క్ చేశారు. సో బయటే మామూలుగా చిల్ యాటిట్యూడ్. అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. ఓకే షూటింగ్ హాఫ్ అయింది అర్జున్ రెడ్డి రిలీజ్ అయింది. గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయిపోయింది. నాకు అర్థం అవ్వలేదు అర్జున్ రెడ్డి కొట్టాడు బాగానే ఉన్నాడు ఇప్పుడు గీత గోవిందం 100 కోట్లకి వెళ్ళింది ఇప్పుడు విజయ్ అనాలా విజయ్ గారు అనాలా. మా ఇద్దరికి ఒక 20 or 25 meters డిస్టెన్స్ ఉంటుంది. కుర్చీలో కూర్చున్న విజయ్ జనసేన పార్టీకి మీరు మద్దతు కావాలంటే మద్దతు ఇస్తారా? ఐ విల్ నాట్. December 7th ఓటింగ్ స్టార్ట్ మన తెలంగాణకి. టిఆర్ఎస్ మహాకూటమా ఐ గెస్ మా ఏరియాలో. సెట్ లో తిట్టాలనిపించిన డైరెక్టర్ ఎవరు? తేజ గారు. సో మీరు చేంజ్ అయ్యారు కానీ ఆయన చేంజ్ అవ్వలేదు. నేనేం చేంజ్ అయ్యాను? ఇంటర్వ్యూలో ఎన్ని ఉంటాయని చెప్తే నేను వచ్చేవాడిని కాదు. ప్లీజ్ మైండ్ ఇట్.